Hi viewers, who are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Manu. Manamu, 12th lesson vachesi NCERT syllabus lo manamu chudabothunnamu. Hamara ghar. Mana yokka illu aneetvanti lesson anamata. Page number 65 tiyandi. రాజీవ్ అనేటువంటి వ్యక్తి జోసఫ్ నమస్కారము జోసఫ్ మాట్లాడుతున్నాడు. నమస్తే, తుమ్ యహా, నువ్వేంటి ఇక్కడ? యహ క్యా యహి తుమ్హారా ఘర్ హై, ఏంటి ఇది నీ ఇల్లా అని అడిగాడు అనమాట. బహుత్ దినో బాద్ మిలే హో, మనం చాలా రోజుల తర్వాత మనం ఇద్దరము కలుస్తూ ఉన్నాము. బయటక్ మే బయట కర్ కుచ్ దేర్ బాత్ కరే, మనము బయట కూర్చొని కాసేపు మాట్లాడుకుందాము. రాజీవ్ హా యా హమారా నయా ఘర్ హై, అవును ఇది మా యొక్క కొత్త ఇల్లు. జోసఫ్ ఘర్ మే కౌన్ కౌన్ హై, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? రాజీవ్ ఘర్ మే మేరే పితాజీ, నా యొక్క నాన్నగారు, మా అవర్ బడే భయ్యా హై, నా యొక్క పెద్ద అన్నయ్య ఉన్నారు, అమ్మ తర్వాత నా పెద్ద అన్నయ్య ఉన్నారు. అందరూ ఆవో ఇదర్ బయట సోఫే పర్ లోపలికి రా, ఈ యొక్క సోఫాలో కూర్చో. జోసఫ్ యా కమరా బహుత్ సుందర్ హై, ఘర్ మే కితనే కమరే హై, ఈ యొక్క రూమ్ చాలా బాగున్నది, ఈ యొక్క రూమ్ లో ఎవరెవరు, ఇది ఎవరిది అని అడిగాడు అనమాట. రాజు గర్మే పాంచ్ కమరే హై, మా ఇంట్లో వచ్చేసి 5 రూములు ఉన్నాయి. తీన్ కమరే నీచే హై, 3 రూములు వచ్చేసి కింద ఉన్నాయి. దో కమరే ఊపర్, 2 రూములు వచ్చేసి పైన ఉన్నవి. నీచే వాలే కమరే బడే హై, కింద ఉన్నటువంటి రూమ్ వచ్చేసి పెద్దది. ఊపర్కే కమరే చోటే హై, పైన ఉన్నటువంటి రూమ్ వచ్చేసి చిన్నవి. దాహిని ఔర్ పితాజీ కా కమరా హై, అంటే ఇటు సైడు ఎడమ వైపుగా నాన్నగారి యొక్క రూము ఉన్నది. జోసఫ్ యహ్ కమరా కిస్కా హై, ఇది ఎవరిది యొక్క రూము? రాజీవ్ యహ్ బడే భయ్యా కా కమరా హై, ఇది వచ్చేసి నా పెద్ద అన్నయ్య రూము. ఉస్కే పాస్ నాన్ ఘర్ హై, దాని లోపలే వచ్చేసి బాత్రూమ్ కూడా ఉన్నది. జోసఫ్ వహ్ కిస్కా మకాన్ హై, ఇది ఎవరి యొక్క ఇల్లు అని అడిగాడు అనమాట. రాజీవ్ వహ్ మున్నా షాహిద్ కా మకాన్ హై, ఇది మున్నా షాహిద్ యొక్క ఇల్లు. యహ్ మేరా దోస్త్ హై, వహ్ మేరా దోస్త్ హై, అతను వచ్చేసి తన నా యొక్క స్నేహితుడు. జోసఫ్ ఔర్ వా బగీచా కిస్కా హై, ఇది ఎవరి యొక్క తోట అని అడిగాడు అనమాట. రాజీవ్ మా మేరా బగీచా హై, ఇది వచ్చేసి నా యొక్క తోట. చలో ఆవో హమ్ బగీచా దేఖే, మనము లోపలికి వెళ్దాము. క్యారీ మే కయి పౌదే హై, ఈ యొక్క మొలకలు వచ్చేసి చాలా పూల తొట్టిలో చాలా మొలకలు ఉన్నవి. క్యారీ మే రంగ్ బిరంగే ఫూల్ లగే హై, ఈ యొక్క పూల తొట్టిలో చాలా వరకు రకరకాలైనటువంటి పూలు ఉన్నవి. ఏ గులాబ్ కే ఫూల్ హై, ఇవన్నీ గులాబీ యొక్క పూలు. అవర్ వే గేందే హై, గేందేకే. దీవార్ కి పాస్ కయ్యి పేడ్ హై, ఈ యొక్క గోడ దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నవి. కుచ్ పేడ్ లంబే హై, అవర్ కుచ్ పేడ్ చోటే హై, కొన్ని వచ్చేసి బాగా ఎత్తైనటువంటివి, తర్వాత వచ్చేసి కొన్ని చిన్నవి. యహ ఆమ్ కా పేడ్ హై, ఇది వచ్చేసి మామిడి యొక్క చెట్టు. ఔర్ వా నీమ్ కా, ఇది వచ్చేసి వేప చెట్టు. యహ అమరూద్ కా పేడ్ హై, ఇది వచ్చేసి జామ చెట్టు. యహ నారియల్ కా, ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. అమరూద్ కా పేడ్ చోటా హోతా హై, ఈ యొక్క జామ చెట్టు వచ్చేసి చాలా చిన్నదిగా ఉంటుంది. ఔర్ నారియల్ కా పేడ్ లంబా హై, ఈ యొక్క కొబ్బరి చెట్టు చాలా ఎత్తైనటువంటిది. జోసఫ్ యా బగీచా బహుత్ అచ్చా హై, ఈ యొక్క తోట చాలా బాగా ఉన్నది అని చెప్పేసి ఈ యొక్క లెసన్ని ముగించారన్నమాట. 67 పేజ్ ఫినిష్ అయింది. తర్వాత వచ్చేసి మీనింగ్స్ కానీ చూసినట్లయితే మనము నమస్తే అంటే ప్రణామ్ నమస్కారము, బగీచా అంటే బాగు తోట, సుందర్ మీన్స్ ఖూబ్సూరత్ చాలా అందముగా, దోస్త్ మీన్స్ మిత్రుడు, విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి సాఫ్ గంధ, బాగా నీట్గా ఉండడము, గంధ మీన్స్ అంటే మురికిగా ఉండడము. మోటా వచ్చేసి బాగా లావుగా, పతలా మీన్స్ సన్నగా, నయా మీన్స్ కొత్త, పురాణా మీన్స్ పాత, గరం మీన్స్ వేడి, టండా మీన్స్ చల్లని. నెక్స్ట్ ఏకవచన బహువచన చూద్దాము. కమరా కమరే, రూము రూమ్స్, బగీచా బగీచే తోట తోటలు, పౌద మొలక మొలకలు పౌదే. నెక్స్ట్ లడక బాలుడు బాలురు. నెక్స్ట్ వచ్చేసి అల్మారి అల్మారియా అలమారా, తర్వాత చాలమారీలు, తర్వాత వచ్చేసి సాడియా చీర చీరలు,
కురసి కురసియా, కుర్చీ కుర్చీలు. తర్వాత వచ్చేసి లడకి లడకియా, బాలిక బాలికలు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ని మిమ్మల్ని తయారు చేయమన్నారో, దాన్ని మీరు సెంటెన్సెస్ రూపంలో రాయగలను. యహ బడా మకాన్ హై, ఇది వచ్చేసి పెద్ద ఇల్లు. యహ నయా మకాన్ హై, ఇది వచ్చేసి కొత్త ఇల్లు. యహ పురాణా మకాన్ హై, ఇది వచ్చేసి పాత ఇల్లు. యహ మకాన్ మేరా హై, ఈ యొక్క ఇల్లు నాది. యహ మకాన్ తుమ్హారా హై, ఈ యొక్క ఇల్లు నీది. యహ మకాన్ ఉస్కా హై, ఈ యొక్క ఇల్లు అతనిది. నెక్స్ట్ వచ్చేసి వాక్య బదులు వచన్ అనేటువంటి ఏకవచన వచనంలో బహువచనంలో మనము వాక్యాలని ఏ విధంగా మార్చాలనేటువంటిది చూద్దాము. యహ పేడ్ లంబా హై, ఈ యొక్క చెట్టు వచ్చేసి చాలా పెద్దది. ఏ పేడ్ లంబే హై, ఈ యొక్క చెట్టు చాలా పెద్దది. నెక్స్ట్ లడక మోటా హై, ఈ బాలుడు వచ్చేసి చాలా లావుగా ఉన్నాడు. ఏ లడకే మోటే హై, ఇక్కడ ఉన్నటువంటి బాలుడు అందరూ లావుగా ఉన్నారు. యహ కితాబ్ మేరీ హై, ఈ యొక్క పుస్తకము నాది. ఏ కితాబే మేరీ హై, ఈ పుస్తకాలన్నీ నావి. ఈ విధంగా మనము సెంటెన్సెస్ మేక్ చేసాం అన్నమాట. తర్వాత యహ కేలా హరా హై, ఈ యొక్క అరటి పండు పచ్చగా ఉన్నది. ఏ కేలే హరే హై, ఈ యొక్క అరటి పండ్లన్నీ పచ్చగా ఉన్నవి. యహ కమరా చోటా హై, ఈ యొక్క రూము చిన్నది. ఏ కమరే చోటే హై, ఈ యొక్క రూములు చిన్నవి. యహ ఫూల్ లాల్ హై, ఈ యొక్క పువ్వు చాలా ఎర్రగా ఉన్నది. ఏ ఫూల్ లాల్ హై, ఈ యొక్క పూలు ఎర్రగా ఉన్నవి. సో ఈ విధంగా ఏకవచన బహువచనంలో మనము చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.